ఓట్ అడగడానికి వచ్చి సేజ్ ఆపితే మా అక్కలు నల్గొండల మైపు నగర్ లో మనం దొన్న రొట్టెలు చేసుకుంటాం సలాకి తోట, అవునా? ఎర్రగా సలాకి కాల్చి ఎర్రగా దాచిపెట్టుంది, సేజ్ ఆపంగానే చేతి మీద సలాకి పెట్టి వాతలు పెట్టుండ్రు టిఆర్ఎస్ నాయకులను. ఇక రెండో బీజేపీ వాడు అంత పొడుగు ఇంత పొడుగు అంటుడు. మీరు ఒక్కటే అడుగుంది, 400 ఉన్న సిలిండర్ 1200 ఎందుకు చేసిరని. ఇలా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు, నన్ను గెలిపించండి అభివృద్ధి చేస్తాను. నేను అడుగుతున్న మా అక్కల్ని మా అమ్మని, అమ్మకి అన్నం పెట్టిన వాడు చిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తాడా? అమ్మ చేపిస్తాడా? అమ్మకి అన్నం పెట్టిన గాడిద కొడుకంటే చిన్నమ్మ కంటే బంగారు గాజులు చెప్తే మనం నమ్మాలంట. అట్లునే బీజేపీ మాటలు. 6 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ కాదని 3 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీలకు పోయి సమస్యల మీద కొట్లాడితే మునుగోడు నియోజకవర్గానికి నిధులు తెస్తా అంటున్నాను. నేను చెప్పదలుచుకున్నా, మన ఊర్లో ఒక పెద్ద మనిషి నాకు వచ్చి చెప్తున్నాడు, నాయన వీడు ఎవడయా, వీడంట పెద్ద నూకుడు మనగాడంట, ఎంకడికెవడో లావు మనగాళ్ళు లడాయకపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళు వచ్చిందంట అని. ఇవాళ రాజగోపాల్ రెడ్డి కథ అట్లుంది. ఇక ఆయన కూసుకుంట్లో అయినా పాస్వాన్లో అయినా ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా, 2014 నుంచి 2019 వరకు ఆయనే కదా అమ్మ ఎమ్మెల్యే. మునుగోడుకు జూనియర్ కాలేజ్ తెస్తే వద్దానమ్మా, చౌటుపర్లో డిగ్రీ కాలేజ్ పెడతామంటే మేము వద్దానమ్మా, చెర్లగూడెం రిజర్వాయర్ పూర్తి చేస్తే వద్దానమ్మా, డిండి రిజర్వాయర్ పూర్తి చేస్తే వద్దానమ్మా, కిష్నాయనపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తే వద్దానమ్మా, శివన్నగూడెం భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తా అంటే వద్దానమ్మా, రాచకొండలో ఉండే గిరిజనులకు ఇచ్చిన 10,000 ఎకరాల భూములకు పట్టాలిస్తే మనం వద్దానమ్మా. ఇవేమి చేయలే. ఇవాళ మళ్ళీ వచ్చి ఇప్పుడు గెలిపిస్తే నేను మొత్తం ఇల్లు అలుకుతా, మంచిగా సాంపి చల్తా, ఇల్లు అలుగుతా, ముగ్గేస్తే మీ ఇల్లు అర్థం వల్ల చేస్తా అంటుండు. ఇది నమ్మే మాటలేనా? వాడు నమ్మించి మోసం చేయాలనుకుంటు. అందుకే ఇవాళ ఆలోచన చేసి రాజగోపాల్ రెడ్డి అయినా ప్రభాకర్ రెడ్డి అయినా కొత్తోళ్ళు కాదు, ఇక్కడోలే ఇక్కడ గెలిచినోళ్ళే, సార పాతదే సీస మాత్రమే కొత్తది, దాని మీద లేబుల్ మార్చిండ్రు, అంగి మార్చిండ్రు, రంగు మార్చిండ్రు, జెండ మార్చిండ్రు, ఇప్పుడు మళ్ళా మారేషం వేసుకొని మనల్ని ఓట్లు అడగడానికి మన ఇంటికి వచ్చిండ్రు. అందుకే ఇవాళ ఏ వేషంలో వచ్చినా ఎట్లా ఉన్నా ఎంత దూరం ఉన్నా మా సోదరులందరూ అంత దూరం సీసీ ఉండగానే వాసన చూసి బ్రాండ్ చెప్తారు, అవునా? మరి అట్లాంటి వాళ్ళే నా దొంగల్ని మనం గుర్తుపట్టమా? కాబట్టి ఇవాళ ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డిని చూసిండ్రు, రాజగోపాల్ రెడ్డిని చూసిండ్రు, 12 ఈ గడ్డ మీద చాలా మందిని చూసిండ్రు. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ చేతులు ఎత్తి దండం పెట్టి మీ అక్క మా అక్కల్ని మా అమ్మల్ని మా పెద్దమ్మల్ని మా చెల్లెళ్ళందరినీ మనస్ఫూర్తిగా చెల్లెలు స్రవంతిని ఆశీర్వదించండి. ఈ ఆడబిడ్డను కాపాడుకునే బాధ్యత మీది, టికెట్ ఇచ్చిన బాధ్యత నాది, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఆడబిడ్డను ఇవాళ మునుగోడు గడ్డ మీద నిలబెట్టాం. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎన్నోసార్లు ఎంతో మంది కోటేశారు, ఒకసారి మీ శక్తిని మీరు ప్రదర్శించండి. మహిళా శక్తి నిరూపించుకునే సందర్భం వచ్చింది. అక్కడ జ్యోతి బండి ఉంది, 1 రూపాయి లేకపోయినా 1,000 కోట్ల రూపాయలు ఉన్న తంబి దురే అనే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ని 420,000 ఓట్ల మెజార్టీతో ఓడించింది. తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా పర్సులో రూపాయలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని సోనియా గాంధీ గారి ఆశీర్వాదం తీసుకొని సోదరుడు రాహుల్ గాంధీ గారిని అండగా చూసుకొని పోయి తంబి దురై మీద తమిళనాడులో ఎన్నికల్లో పోటీ చేస్తే 420,000 ఓట్ల మెజార్టీతో పార్లమెంటుకు పంపించారు. తమిళనాడు ప్రజలు అంత గొప్ప తీర్పిచ్చినప్పుడు నేను తెలంగాణ ఆడబిడ్డలు నేను అడగదలుచుకున్నా, ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ శక్తి లేదా? తెలంగాణ ఆడబిడ్డలు స్వయంగా నిర్ణయం తీసుకోలేరా? తెలంగాణ ఆడబిడ్డలు ఇంతమంది కలిసి ఒక ఆడబిడ్డను గెలిపించలేరా? మీరు గెలిపించే శక్తి మీకు లేదనుకుంటున్నారా? మీ శక్తి మీ ఓటు, మీ గెలుపు మీ ఓటు. మీ ఓటు ఎవడెన్ని చెప్పినా ఇంటి ఆయన చెప్తాడు, ఇంటి పక్కన వాళ్ళు వస్తారు, వాడు తెస్తాడు వీడు ఇస్తాడు, ఇచ్చింది తీసుకోండి తెచ్చింది గుంతుకోండి, అంగిలాగు బాగుంటే అది కూడా ఇప్పుకోండి. ఆ సొమ్ము కూడా మందిని ముంచిందే, కానీ పోలింగ్ బూత్లో మాత్రం చెయ్యాల్సిన పని చేయండి మా అక్కల్ని అడుగుతున్నా. ఈ ఒక్క అవకాశం ఆడబిడ్డకి ఇవ్వను. ఈ మునుగోడు గడ్డ మీద ఈ ఆడబిడ్డను గెలిపిస్తే ఇంతకుముందే రంజిత రంజన్ గారు చెప్పారు, ఈ గడ్డ మీద
ఆడబిడ్డల వాళ్ళ గ్యారెంటీ గెలిపిస్తారు, 10 నుంచి 15 టికెట్లు ఇవ్వాలి, 4 మంత్రులు ఇవ్వాలని. రంజితాజీ ఆప్కే సామ్నే హమారే బహన్ రేణుకా చౌదరి కే సామ్నే మే వాదా కర్ రహా హూం, ఆనే వాలే చునావ్ మే 15 టికెట్ హమారే మహిళాఓం కో హమ్ దేంగే, 4 మంత్రి బనాయేంగే, ఉస్మే సే శ్రవంతి కో ఏక్ మంత్రి బనాఊంగా మై. సోనియా జీ కే ఆశీర్వాద్ సే మేరే బహన్ గీతా రెడ్డి, మేరే బహన్ రేణుకా చౌదరి, మేర బహన్ సీతక్క కే మదత్ లేకర్ ఆనే వాలే చునావ్ మే 15 టికెట్ దౌంగా మై, 4 మంత్రియోం కో బనాయేంగే, ఉస్మే సే శ్రవంతి కో మై బనాఊంగా. ఇన్కే బదలే మే కోయ్ పైసా నై మాంగ్ రహా హూం, కోయ్ కాంట్రాక్ట్ నై మాంగ్ రహా హూం, కోయ్ కోల్ కాంట్రాక్ట్ యా 20,000 కరోడ్ రూపే నై మాంగ్ రహా హూం మై, ఖాలీ ఆప్కే ఓట్ మాంగ్ రహా హూం. ఇన్ లోగో కో హమారే మహిళాఓం కో, హమారే బహనోం కో, హమారే మాతా మోర్ ఏ హమారే బహనోం కో ఆప్ యాద్ దిలానా హై, ఇస్ చునావ్ మే శ్రవంతి కి జితాయే తో ఆనే వాలే చునావ్ మే మహిళాఓం కా తరక్కీ కా జిమ్మేదారి మై లూంగా. సోనియా జీ సే మై ఆప్కే జో భీ యహాన్ పర్ హమ్ బాత్ కహ్ రహే హై ఉస్కో నిభానే కే లియే సోనియా జీ కా మదద్ మై మాంగూంగా.